శ్రీరామచంద్రుడు అరణ్యవాసానికి బయలుదేరి వెళ్ళాడు. చేస్తూ చిత్రకూటంలో ఉండేటువంటి దగ్గరికి చేరాడు. గుహుడు ఉన్నాడు అక్కడ, నదిని దాటించాలి, ఎందుకంటే గంగానది దాటించాలి, ఆ నది దాటి అవతలికి వెళ్ళాలి. అక్కడ గుహుడు బోర్డుని పడవలు ఉన్నాయి, వాటి బోర్డు బాడవ సైన్యం ఉంది. వాడు రాజసభక్తుడు గుహుడు, చాలా గొప్పవాడు. ఆయన కూడా చాలా స్నేహితుడు. ఎవరో వస్తున్నారు వీడి, ఎవరు ఈ వచ్చేదెవరు ఏమిటి అని చెప్పినని అందరినీ కూడా సిద్ధం చేసి అటు పెట్టాడు గుహుడు. వచ్చేది రాముడిని తెలుసుకున్నాడు. ఆ రాముల వారికి ఆతిథ్యం ఇచ్చి వాడిని ఆ పడవతోటి గంగానదిని దాటించాడు గుహుడు. అది గుహుడి యొక్క గొప్ప విశేషమైనటువంటి యొక్క వ్యక్తిత్వం. చిత్రకూట ఆశ్రమానికి బయలుదేరి వెళ్ళా. చిత్రకూటంలో ఉన్నారు ఇప్పుడు ఈ రామ సీత లక్ష్మణులు. ఇక్కడ అయోధ్యగ్రహారం అంతా శ్మశాన వాటిగా మారిపోయింది. ఏమీ ఎక్కడ సంతోషమేం లేదు, నిర్జీవులైపోయినారు అందరూ కూడా. వెంటనే వశిష్ఠ మహర్షి వారు అక్కడికి పంపించారు. కేకయరాజు అంటే తాతగారింట్లో ఉన్నారు భరతుడును శత్రుఘ్నుడును, అంటే కౌశల్యం కైకేయి యొక్క తండ్రి గారి రాజ్యంలో ఉన్నాడు. అక్కడే చాలా భాగం అక్కడే గడుపుతూ ఉండేవారని రామాయణం చెప్తోంది. అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నారు. వెంటనే అనుమానం రాకుండా వశిష్ఠ మహర్షి, చూడండి వశిష్ఠుడు ఎంత గొప్ప విశాలమైనటువంటి అంత ప్లానింగ్ ఉంటుందో, ప్రణాళికను రచిస్తాడో వశిష్ఠ మహర్షి చూడండి. ఆయన అక్కడికి పంపించాడు. కొన్ని కానుకలు ఇచ్చాడు. కానుకలు ఇచ్చి మంత్రిని పంపించాడు కైకే రాజు గారి దగ్గరికి. అని ఏం చెప్పాడంటే, ఇప్పుడు ఊరికనే పిలుచుకురమ్మన్నారండి అని చెప్పారంటే అనుమానం వస్తుంది. అందుకని కొన్ని కానుకలు ఇచ్చాడు వెళ్ళంగానే ఈ మంత్రి గారు. ఏమిటంటే ఇవి మీకు మా రాజుగారు ఇమ్మనమన్నారండి అని చెప్పని ఇచ్చాడు. అంటే ఓహో అంతా కులాసాగానే ఉన్నారు కదా అని చెప్పని అనుకున్నాడు. దశరథ మహారాజు మరణ వార్త చెప్పలా. వెంటనే వీళ్ళిద్దరు కూడా బయలుదేరి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత విశేషాలన్నీ కూడా అర్థమైపోయినాయి. కైకని కూడా చాలా నిందిస్తాడు భరతుడు. తల్లి అయినప్పుడు కూడా నువ్వు ఇటువంటి పని చేస్తావా అని చెప్పని, ఏదైతే అదంతా అయిపోయింది నాకు అక్కర్లేదు ఇది అని చెప్పని అన్నాడు. ఈ రాజ్యం నాకు అక్కర్లేదు అన్నాడు. అంటే నేను లేను కదా ఆయన పోయినప్పుడు, నాకు అక్కర్లేదు ఈ రాజ్యాన్ని, రాముడే ఆయన కోరిక రాముడు. కాబట్టి పితృవాక్య పరిపాలన, పితృవాక్యం ఏమిటి, రాముడే పట్టాభిషిక్తుడు కావాలి అని చెప్పినని ఆయన మనసులో నేను పట్టాభిషిక్తుడు కావాలని లేదు, నువ్వేదో కోరిక ఎప్పుడో నీకేదో వరం ఇచ్చాడు, ఆ వరం వల్ల నువ్వు తెచ్చుకున్నావు ఆ కోరికని, నాకు అక్కర్లేదన్నాడు. అక్కడ కూడా చాలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది. అక్కడ ధర్మం లేనిదే రామాయణం లేదు. భరతుడు కూడా చాలా ధర్మాత్ముడు. భరతుడు లాంటి తమ్ముడు లేడు, అటువంటి వాడు భరతుడు. ఆ ధర్మంతో తండ్రికి కోరిక ఏమిటి అంటే రాముడు రాజ్య పరిపాలన చేయాలి అని చెప్పినని, నీ వరంతో సంపాదించావేమో నువ్వు నాకు అనవసరం ఆ ముష్టి ధర్మం నాకు అక్కర్లా, మా తండ్రి గారి కోరిక ఏమిటో అది ఆ ప్రకారం చేయాలి, అది ధర్మం నాకు, కాబట్టి నేను వెళ్తున్నాను రాముడిని తీసుకొస్తున్నానని చెప్పినని బయలుదేరి వెళ్ళిపోయినాడు. అయోధ్య అంతా కూడా బయలుదేరింది, అందరు కూడా బయలుదేరాడు. మరి గుహుడి దగ్గరికి వచ్చారు. అక్కడ చూశాడు దూరం నుంచే వీళ్ళందరినీ కూడా చూశాడు. ఓహో వీడేదో మళ్ళా ఈ రామలక్ష్మణ్ణి సీతమ్మ తల్లిని ఇక్కడ కూడా బతకనివ్వటం లేదా, ఈ వచ్చేటువంటి వాళ్ళు ఇక్కడికి కూడా వచ్చి ఆయన్ని సంహరించడానికి వస్తున్నారా అనే అనుమానం కలిగింది గుహుడికి. అన్ని రాజ్యాన్ని సిద్ధం చేసేసాడు యుద్ధం చేయడానికి వచ్చేవాడి మీద. వచ్చినటువంటి వాడు భరతుడు, చెప్పాడు ఇది పరిస్థితి అని చెప్పినని. పాపం చాలా ఆనందపడ్డాడు. ఓహో అయితే మిమ్మల్ని అందరినీ నేను దాటిస్తాను అని చెప్పినని వాళ్ళని కూడా నదిని దాటించాడు గుహుడు. అంత గొప్ప మనస్సు, అంత గొప్ప భక్తుడు గుహుడు రామాయణంలో. చిత్రకూట ఆశ్రమం దగ్గరికి వెళ్ళారు. ఆశ్రమం దగ్గర రాముణ్ణి లక్ష్మణుణ్ణి సీతమ్మని చూశారు. అయోధ్య అంతా కూడా కదిలి వచ్చేసినట్టు అయిపోయింది అందరూ కూడా. అక్కడ నీకు రామచంద్రుడు ఒక్క విషయం చెప్తాడు, ఇది చెప్పుకుని మనం ముందుకెళ్ళిపోదాం ఎక్కువ సమయం తీసుకోకుండా. నందనుదిత ఆదిత్యో నందన్ అస్తమితౌరవో ఆత్మనోనావ బుజ్జంతే మనుష్య జీవిత క్షయ అన్నాడు రామచంద్రుడు. ఎంత గొప్ప, ఇదే రామాయణంలో మనం తెలుసుకోవాల్సింది. రామాయణంలో తెలుసుకోవాల్సింది ఏమిటంటే నందనుదిత ఆదిత్యే, సూర్యోదయం కాగానే చాలామంది ఆనందిస్తూ ఉన్నారట, సంతోషిస్తున్నారట. ఎందుకు తర్వాత అంటే సూర్యోదయం కాగానే మంచి ఆ పరమాత్మని సంధ్యావందనం చేసుకోవడానికి, గాయత్రి ఉపాసన చేయడానికి, సూర్యోపాసన చేసుకోవడానికి మనకి మంచి సమయం దొరుకుతుంది కదా అని ఆనందిస్తూ ఉంటారట. అలాగే వేరే వాళ్ళు కూడా ఉన్నారు,
సూర్యోదయం అవ్వంగానే సూర్యోదయం ఏంది, ఏ విధంగానైనా ఎవరినైనా సరే తలకాయ బదులు కొట్టి డబ్బులు ఏ విధంగానైనా ఆర్జించుకోవచ్చు, ధనార్జన చేసుకోవచ్చు, ఇక బాగా ఉంటుందిలే మనకి అనేటువంటి దాంతో ఉండి ఆనందించేవాళ్ళు కొంతమంది ఉన్నారు. నందన్ అస్తమితోరవో, సూర్యుడు అస్తమించేటువంటి సమయంలో కూడా చాలామంది ఆనందిస్తూ ఉంటారట. ఎందుకని ఆనందిస్తా అటు ఆ సమయంలో సాయంకాల సంధ్యావందనాలు తీసుకుని అర్చనలు అన్నీ కూడా పూజ చేసుకుని మహాశివుడికి ప్రదోషకాల పూజలు అవి కూడా చేసుకుందామని చెప్పినని ఆనందించేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఇంకోళ్ళు ఉన్నారు, వాళ్ళు ఆనందిస్తూనే ఉన్నారు. వాళ్ళు ఏమిటి, చీకటి పడింది కాబట్టి కామోపభోగాన్ని బాగా అనుభవించేయవచ్చును అని చెప్పని వాళ్ళు ఆనందిస్తూ ఉన్నారు. వీళ్ళు ఇట ఆనందిస్తున్నారు, వాళ్ళు అనా ఆనందిస్తున్నారు. కానీ వీళ్ళిద్దరికీ కూడా ఆత్మనోనామ బుద్ధంతే మనుష్య జీవిత క్షయ అన్నది, ఇది గొప్ప విషయం. అది ఎవరు చెప్పారు ఈ మాటలు, రామచంద్రుడు భరతుణ్ణి కూర్చోబెట్టుకుని చెప్పాడు. వీళ్ళు ఈ రెంటి మధ్యలో ఒకటి పెరుగుతోంది ఒకటి తరిగిపోతుంది అయ్యా, అది తెలియకుండా ఉన్నారు ప్రతివాడు కూడాను అన్నాడు. అంటే ఒక సూర్యాస్తమయ సూర్యోదయాల మధ్యలో ఒకటి ప్రతి మానవుడికి కూడా, వాడికి ఏ అర్హత గణ్యత లేకపోయినప్పటికీ కూడా, వాడు ఏ పెద్ద వేదశాస్త్రాలు కానీ పెద్ద పెద్ద డిగ్రీలు కానీ ఎంటెక్లు బీటెక్లు బీటెక్లు ఎంసీఏలు ఇవేవి చదవకపోయినప్పటికీ కూడా, పెద్ద శాస్త్రవేత్తలు కాకపోయినప్పటికీ కూడా వాడికి వీడికి కూడా పెరుగుతూనే ఉంటుంది, వాడు ఓడి తరిగిపోతూనే ఉంటుంది. శాస్త్రవేత్తలు అందరికీ కూడా ఇది జరుగుతూనే ఉంటుంది. ఏమిటే ఆ జరిగేది రెండు అంటే, తరిగేది పెరిగేది అంటే, ఈ సూర్యాస్తమయ సూర్యోదయ సమయాల మధ్యలో ఏమిటి తరిగిపోయేది అంటే, నీ యొక్క ఆయుర్దాయం తరిగిపోతుంది, వయస్సు ఏమో పెరిగిపోతుంది అయ్యా, ఇది తెలియకుండా ఉన్నారు అని పరమరహస్యాన్ని, జీవిత రహస్యాన్ని. కనుక జీవితంలో ఎందుకు ఈ ఆత్మను తెలుసుకోవాలనే విషయాలు తెలుసుకోండి. ఆత్మనోనామ బుద్ధంతాం మనుష్య జీవిత క్షయ, ఆత్మనే ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి మనం అందరం కూడాను అని శ్రీరామచంద్రుడు భరతుడికి చెప్పి, నేను నువ్వు వెళ్ళవలసింది, నాన్నగారు నిన్ను రాజ్యపాలన చేయమన్నారు కాబట్టి వెళ్ళవలసిందని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేశాడు. ఒప్పుకోలేదు భరతుడు, ప్రాయోపవేశం ధర్నా చేశాడు అక్కడ, ఈ దర్భలు పరుచుకుని. అప్పుడు రామచంద్రుడు అన్నాడు, రామ నాన్నగారు చెప్పినటువంటి దాని ప్రకారం నేను ఇక్కడికి అరణ్యవాసం వచ్చాను, అరణ్యవాసం అయిపోయిన తర్వాత నేను అక్కడికి వస్తాను అని చెప్పినని ఎట్లాగొట్లా భరతుడిని సముదాయించి, ఆయన చివరికి ఆయన కోరిక మీదట రాముడి యొక్క పాదుకలనిచ్చి, ఆ పాదుకలను ఇచ్చేసేసి పంపించాడు. ఆ పాదుకలకే పట్టాభిషేకం చేశాడు, పాదుక పట్టాభిషేకం చేశాడు భరతుడు తీసుకువెళ్ళి. కాబట్టి తన పాదుకలను భరతునికి అభిష్టం మేరకు ఇచ్చి పంపినటువంటి యొక్క ఆత్మారాముడు శ్రీరామచంద్రుడు. పాదుకలను పట్టాభిషేకించి రాముని పనుపున రాజ్యపాలన చేశాడు భరతుడు. భరతుడు ఎంత గొప్పవాడు చూసుకోండి, అతనికి వచ్చినటువంటి రాజ్యాన్ని అక్కర్లేదని వదిలేసేసాడు. అప్పడంగా వచ్చినటువంటి రాజ్యమైనా తల్లి తరఫుగా తల్లి పై ఇచ్చే ద్వారా సంక్రమించినటువంటి రాజ్యాన్ని తృణీకరించేశాడు. చాలా గొప్పవాడు భరతుడు, భరతుడు లాంటి సోదరుడు లేడని చెప్తారు. భరతునికి భరతుడే సాటి అన్నాడు రాముడు. అటువంటి దీన్ని పొందాడు భరతుడు.